కూల్ అంటే మీరు ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసాము, పాటలో చూసాము, ఫుల్ గ్లామరస్గా కనిపిస్తున్నారు, బట్ డిజిటల్లో కూడా మాకు గ్లామర్గానే కనిపించారు. అంటే ఓన్లీ గ్లామరస్వే ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అని అట్లా ఏమన్నా ప్రిఫర్ చేస్తున్నారు? అస్సలు గ్లామర్ లేదే. చిన్న లంక బెదురులంక అని వాట్ వీవ్ క్రియేటెడ్, అక్కడ జరిగిన మ్యాటర్ ఇది. సో I really think this is new compared to any of my other, and I don't think ekwa glamour undi deentlo ani. It's a very simple and a glamour cute, and sensitive different girl. Type of glamour andi idi ippudu DJ Dillulo tanakunna role very modern ga ee yeah. New age amma ippudu city lo unde oka ammai ela behave chestundani idi 2012 time lo Bedurulanka ane oka chinna gramam lo akkade oka president kooturu lanta ammai ela behave chestundi తనకుండే భయాలు, తనకుండే లోపల కొన్ని ఫీల్ అంటే లోపల కొన్ని చేయాలనుకుంటాను కానీ బయటికి చేయరు, సిగ్గుపడుతుంటారు, బాయ్ ఫ్రెండ్ కొన్ని చెప్పాలనుకుంటారు, ఐ లవ్ యూ చెప్పడానికి కూడా భయపడతారు. అవునవును, ఇది మీ ట్రైలర్ లో ఉంది కదా, సరే ఐ లవ్ యూ చెప్పమని వేయస్తాను చేయాలి. సచ్ ఎ క్యూట్ డైలాగ్ అది. సో అంటే ఇప్పుడు డీజే టిల్లీలో ఆన్ ది ఫేస్ అంత బోల్డ్ డైలాగ్స్ చెప్పి ఇక్కడ కనీసం బాయ్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ కూడా చెప్పలేని భయం ఉన్న క్యారెక్టర్. సో అంత ఆర్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా గ్లామరే నాకు. ఇన్ఫాక్ట్ ఈ గ్లామర్ నా పర్సనల్ గా నాకు ఇంకెక్కువ ఇష్టం ఇలా చూడడానికి స్క్రీన్ మీద. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గ్లామరస్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రొమాన్స్ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా లవ్ స్టోరీ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, బట్ ద వే ఈ గ్లామర్ కి ఈ గ్లామర్ కి చాలా తేడా ఉంటుంది. ఓకే అమ్మో, నాకు ఇంత అసలు తెలియదండి, అంటే ఇంత డిఫరెన్స్ చేసిన నాకు నిజంగా తెలియదు. నాకు కూడా తెలియదు, నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ మూవీలో అంటే రొమాంటిక్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయని విన్నాను, నిజంగానేనా? అంటే చిన్నపిల్లలు చూడొచ్చా మరి? బేసిక్ గేమ్ ఏంటంటే RX 100 నాది, డీజే టిల్లుతున్నది వల్ల ఏదో ఉంటది ఉంటది అన్నట్టు అది క్రియేట్ అయిపోయింది. బట్ నిజంగా మీ సినిమాలో కూర్చున్నాక మీకు ఆ క్యారెక్టర్లు తప్పితే ఈ RX 100 డీజే టీజీలు ఏం కనిపించవు. ఈ రెండు క్యారెక్టర్ మేము అంటే ఇది అందరు చెప్పేదే, బట్ నేను 100% ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి మీకు కార్తికేయ, నేహా శెట్టి వీళ్ళు గుర్తురారు, శివ చిత్ర గుర్తొస్తారు, అండ్ వాళ్ళ మధ్యలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఎక్కడ ఓవర్ బోర్డ్ అవ్వడం కానీ, ఆ క్యారెక్టర్స్ని దాటి వాళ్ళిద్దరూ బిహేవ్ చేయడం కానీ, ఆ అమ్మాయి షైనెస్ కానీ, వీడి బిహేవియర్ కానీ, ఎవ్రీథింగ్ ఆ క్యారెక్టర్ సింక్ లో ఉంటుంది. రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.